ఈ రోజున సరిహద్దులో యుద్ధాలు, యుద్ధ వాతావరణం ఉంది, యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధానికి తెరదీశారు. నాకు ముందే చెప్పారు, చాలా కాలం 2 సంవత్సరాల క్రితం చెప్పారు ఎలక్షన్ల ముందు యుద్ధం రాబోతుందని. అంటే ఎట్టి పరిస్థితులు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. యుద్ధం ఎలా వస్తుంది 2 ఏళ్ళ ముందే తెలుసండి. నాకు నాకేం తెలుసు, నేను వింటానండి పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడుకుంటే. బేసిక్ అది చాలామంది లీమన్ బ్రదర్స్ తాలూకు ఎకనామిక్ కొలాప్స్ ఉంది అని, ఫినాన్షియల్ కొలాప్స్ ఉంది అనేది చాలా ముందు నుంచి చెప్పేవాడు. అలాగే ఈ పరిస్థితులు మన దేశంలో యుద్ధం రాబోతుంది అనడానికి ముఖ్యంగా చాలామంది పొలిటికల్ సర్కిల్స్లో మేబీ మీ అందరికి తెలిసే ఉండదు, కానీ బయటికి రాదే మీరు చదవాలి. ఫస్ట్ నేను ఇంటర్నెట్లో చదివాను అని. అండ్ ఎందుకు ఉంటుందంటే మేబీ సమ్మన్ వాంటెడ్ డిక్లేర్, కొంత ఇంటెలిజెన్స్ టిప్ అవర్స్ ఉండొచ్చు, ఇవన్నీ మాట్లాడుతూ ఉండేవాళ్ళు యుద్ధం రాబోతుందని చెప్పి. అందుకే చాలామందికి తెలుసు. ఒకసారి మీరు ఎక్కువ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి చదివితే చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ టైమ్స్లో ఎఫ్టీ అని ఉంటుంది, ఫినాన్షియల్ టైమ్స్ చదవండి. దాంట్లో ఏదో ఒక దాంట్లో అలా గార్డియన్ అని ఒక ఇంగ్లీష్ మన ఇంగ్లాండ్ బుక్ పేపర్స్ ఉంటాయి. ఇవన్నీ చదువుతున్నప్పుడు ఫ్యూచర్ సినారియస్ కొంతమంది ఊహిస్తారు. ఈ పర్టికులర్ కండిషన్స్ జరగటం వల్ల ఇండియాకి ఎలక్షన్ల ముందు యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇట్ వాస్ అ ప్రిడిక్షన్. ఇది నా ప్రిడిక్షన్ కాదు, ఇది సమ్ పొలిటికల్ అబ్జర్వర్స్ తాలూకు ప్రిడిక్షన్. నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాను. భారత్ మాతా కీ జై హింద్.